నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్ నేను రూపానాథళ్ళ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల గురించి మనతో చర్చించడానికి ఈరోజు స్టూడియోలో ఉన్నారు సూర్యదేవరలాత్ గారు వారిని ఆహ్వానిద్దాం మేడం నమస్తే నమస్తే మేడం వేణుస్వామి గురించి గతం నుంచి మనం వింటూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం అనేకమైన ట్రోల్స్ న్యూస్లు ఆయన కదిలించని రాజకీయ నాయకులు లేరు సినిమా యాక్టర్స్ లేరు సో కాకపోతే ఇక్కడ ఆసక్తికర అంశం ఏంటంటే వేణావాణి గారు ఆవిడెప్పుడు ఒక సంగీత విద్వాంసులుగానే అందరికీ పరిచయము ఆవిడ ఆ పరిధిలోనే ఉంటారు అనుకున్నాం కానీ గత కొన్ని రోజులుగా ఆవిడ బయటకు వచ్చి చేస్తున్న వ్యాఖ్యలు ఇష్టారీతిగా ఆవిడ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఇంతకు ముందు నుంచే వేణుస్వామి చేస్తున్న ప్రతి పనిలో ఆవిడకి ఇన్వాల్వ్మెంట్ ఉందా అన్న అనుమానాలు వస్తున్నాయి దీన్ని ఎలా చూడాలి అంటే వేణుస్వామిని మనకు ఎలా తెలుసు అంటే పార్టీల గురించి మాట్లాడడం ఒక పార్టీకి అమ్ముడు పోవడం ఆ పార్టీలో అంటే జగన్మోహన్ రెడ్డితో కలిసి కారులో వెళ్తూ కూడా ఆ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం ఆయనే గెలుస్తాడని చెప్పటం ఇంకా వేరే తెలుగుదేశం పార్టీ కానివ్వండి పవన్ కళ్యాణ్ కానీ జనసేన పార్టీ కానివ్వండి ఇవన్నీ కూడా మనుగడే ఉండదు ఈ పార్టీలు అసలు ముప్పై సంవత్సరాలు ఇంకా జగన్మోహన్ రెడ్డి సీఎం అని చెప్పటం అంటే ప్రజల్లోని మైండ్ చేంజ్ చేద్దామని ఒక ప్లాన్ చేయటం అంటే ఎవరికైనా జ్యోతిష్యాల మీద ఇట్లాంటి వాటి మీద నమ్మకం ఉంటాయి కదా సో అలాంటి వాళ్ళని గురించి వాళ్ళకి కొంచెం మనం ఏదో నేను చెప్తే వినేస్తారు మానిపిలే చేస్తారు చేయొచ్చు కదా అనే ఒక ఉద్దేశంతో ఆయన చెప్పడం మొదలుపెట్టాడు సరే అది అన్ని ఫెయిల్యూర్సే వచ్చాయి ఇక్కడ మనం తెలంగాణలో చూసినప్పుడు కూడా కేసీఆర్ గెలుస్తారు కాంగ్రెస్ అడ్రస్ ఉండదు దాని ఇంకే లేదని అన్నాడు సరే అనూహ్యంగా కాంగ్రెస్ గెలవటమే కానివ్వండి కేసీఆర్ ఇంటికే పరిమితం అవడం కానివ్వండి ఇవన్నీ జరిగాయి ఇక్కడ కూడా ఇంటి కేసీఆర్ గారితో కుమ్మక్ అయ్యాడు అప్పుడు సో కుమ్మ ఆయన ఎవరి దగ్గర తాయిలాలు కోట్లు కోట్లు డబ్బులు తీసుకుంటాడు తీసుకొని ఆ పార్టీకి ప్రచారం చేస్తున్నట్టు కాకుండా ఈయనకి తెలిసిన జ్యోతిష్యం మూలానని గణంగాలు ఏదో లెక్కలేసేసి ఒక బోర్డు పెట్టుకొని ఆ గురువు ఇక్కడ ఉన్నాడు అది దీని ఏదో ఒక నాలుగు మాటలు చెప్పేసేసి ఇంకా అట్లా ప్రజల్ని మ్యానిపులేట్ చేయడానికి చూశాడు సరే ప్రజలు మాట ఎందుకు వింటారు సో వాళ్ళకి ఏది మంచి అనేది అనిపిస్తే దానికే ప్రజలు ముందుకే ముందడిగేస్తారు సో అవన్నీ కూడా రివర్స్ అయ్యేటప్పటికి తర్వాత రెండెళ్ళు నేను రెండు నెలలు క్రితం చెప్పాడు నేను ఇంకా జ్యోతి ఇట్లాంటివి ఎప్పుడు చెప్పను అని చెప్పాడు చెప్పిన తర్వాత మళ్ళా మొన్న ఈ మధ్య నా చైతన్య గారి ఇది ఎంగేజ్మెంట్ అయినప్పుడు సో వీళ్ళు విడిపోతారని చెప్పటం మొదలు పెట్టాడు ఇంకా అది చెప్పిన తర్వాత కేసు పెట్టడం ఇట్లాంటివన్నీ జరిగిన తర్వాత అని ఆవిడ వినావాణి గారు బయట రావటం ఆవిడ వచ్చి వాళ్ళు ఆయనకి సపోర్ట్ చేస్తున్నట్టు చేస్తూ మాట్లాడుతూ జర్నలిస్టులందరినీ తిట్టడం ఇవన్నీ చేసింది ఇష్టం వచ్చినట్టు తిట్టింది సరే అంటే ఆవిడ అనేది ఏంటంటే ఆయన పౌరోహిత్యం చేసుకుంటాం మేము జ్యోతిషాలు చెప్పుకుంటాం ఇవన్నీ చెప్తుంది సరే మీరు చెప్పండి చేసుకోండి అది మీ వృత్తి అనుకుంటాం దాని గురించి వీడెవరూ ఫీల్ అవ్వట్లేదు కానీ మీరు ఇంకొకరి జీవితాలతో ఆడుకునే రైట్ అయితే మీకు లేదు కదా లేదు కదా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మాకు ఈ సమస్య ఉంది దీనికైనా పరిష్కారం చెప్పండి అంటే జ్యోతిష్యులులో పురోహితం కోరేవారు పురోహితులు అంటారు కాబట్టి ఆ విధంగా మీరు చేస్తే తప్పలేదు ఇప్పుడు ఎందుకు ఒకరి జీవితాల్లోకి ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటివి చేయడం అంటే వాళ్ళు ఏంటంటే పబ్లిసిటీ పబ్లిసిటీ కోసం చేస్తున్న పనులు ఇవన్నీ సరే తర్వాత అవి చెప్పింది ఆవిడ వచ్చి మీడియా గురించి మాట్లాడినప్పుడు అందరూ తనకి కౌంటర్ ఇచ్చారు ఎందుకంటే ఆ గతంలో ఆవిడ ఆవిడని చూసిన వాళ్ళు ఏదో ఈవిడ మ్యూజిక్ వీణ గురించి కొంచెం ఇంపార్టెంట్ ఇస్తుంది వాళ్ళ ఆయనకి ఈవిడికి పెద్దగా వాళ్ళ ఉంది అట్లా అనుకున్నారు కానీ ఆవిడ ఏ రోజైతే వచ్చి మాట్లాడిందో అప్పటి నుంచి అయితే అర్థమైంది సో రెండు రెండే దొందు దొందే అన్నట్టే అనిపించింది ఇద్దరు ఒకళ్ళకి దగ్గర ఒకళ్ళు ఒకళ్ళు కరెక్ట్గా సెట్ అయ్యారు అనిపించింది సరే ఒక నాలుగు రోజులు ట్రోల్ అయ్యారు అనుకున్నారు ఇంకా ఊరుకున్నారు తర్వాత ఇప్పుడు మళ్ళా చేసి నేను సూసైడ్ అని చెప్పి మాట్లాడుతుంది అంటే గతంలో ఆవిడ చేసిన వీడియోలోనే చెప్పింది మేమేం భయపడతాం అనుకున్నారా ట్రోల్ చేస్తే చచ్చిపోతాం అనుకున్నారా అని మాట్లాడింది కూడా ఆవిడే అవును సో ఇప్పుడు మళ్ళా మేము చచ్చిపోతామని బెదిరించుతుంది కూడా ఆవిడే అంటే ఆవిడ సందర్భాన్ని బట్టి ఎలాగైనా మాటలు మార్చేస్తుంది అంటే వేణుస్వామి కన్నా ఇంకో నాలుగు ఆకులు ఎక్కువగానే అనిపిస్తుంది ఈవిడ మనకు అదే అనిపిస్తుంది ఆవిడ చూస్తే మాటలు కానివ్వండి ఆవిడ హావభావాలే కానివ్వండి ఆవిడ వ్యక్తపరిచేది ప్రజలకి ఏదైనా కన్విన్స్ చేయాలనుకున్నప్పుడు ఆ హావభావాలు కూడా అదే రకంగా ఉన్నాయి అంటే మనం చూస్తుంటే కొంచెం కూడా ఆవిడికి ఒక కొంచెం మానవత్వం కాని ఎప్పుడు వేరే కుటుంబాలు విడిపోతాయి అన్నప్పుడు సో ఆవిడ ఆలోచించాల్సింది ఉందిగా సో ఆ టైంలో ఎందుకు వేణుస్వామిని కంట్రోల్ చేయలేదు వేణుస్వామి కాదు వేణు అంటే ఇప్పుడు ఆయన స్వామి అని చెప్పి గౌరవించాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి ఆ వేణు అనే అతన్ని ఎందుకు కంట్రోల్ చేయలేదు చేసి ఉండాల్సిన బాధ్యత ఈ కదా ఇప్పుడు వేరే వాళ్ళ ఫ్యామిలీలో వెళ్ళిపోయి వాళ్ళు విడిపోతారని చెప్పినప్పుడు ఆ కుటుంబాలు ఎంత బాధపడతాయి వాళ్ళు ఆలోచనలోనే ఉండిపోయినా డిస్టర్బ్ అయిపోయింది అయిపోతాయి కదా సరే సినిమాలు ఫ్లాప్ అంటారు రాజకీయాల గురించి అసలు బాబు గారిని గురించి రకరకాల మాట్లాడాడు సరే తర్వాత లోకేష్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి అందరి గురించి మాట్లాడాడు ఇష్టం వచ్చినట్టు సో రాజకీయాలే కాదు అంటే వీళ్ళు ఏంటంటే ఒక రాష్ట్రాన్ని కూడా శాసించే స్థాయికి మేము ఎదిగామనేటట్టు ఎందుకంటే పార్టీల గురించి మాట్లాడినప్పుడు అదే వస్తుంది బయట రాష్ట్రాల్లో కూడా మేము శాసిస్తున్నాం అనేటట్టు సరే వీళ్ళు చేసిన పూజలకి కోట్లు కోట్లు దోచుకున్నారు ఒక్కొక్క పూజకు మూడు కోట్ల డబ్బులు తీసుకోవటం ఫీజు అది ఏంటి మ్యామ్ ఐదు కోట్లు గారు అడిగారని అభియోగం చేసి మా దగ్గర మా నా కూతురు బంగారం నా బంగారం అమ్మినా దీంట్లో ఫైవ్ పర్సెంట్ కూడా రాదని ఆవిడ చెప్తుంటే మీరు కోట్లు తీసుకున్నారంటున్నారు ఆహా సరే మనం ఆ వీడియోలో చూస్తే ఆ వేణు అనే వ్యక్తి ఆయన ఆవిడ భర్త వేణు అనే వ్యక్తి ఎంత బంగారం వేసుకొని ఉన్నాడు మెడలో వెనకాలే వెనకాలే కూర్చొని ఉన్నాడు ఆవిడ చెప్పే మాటలకి ఎక్కడైనా లాజిక్ కనపడుతుందా అసలు ఇంత అబద్ధాలా ఆయన వెనకాల ఎంత బంగారం వేసుకొని కూర్చున్నాడు ఎంతలా చైన్ వేసుకొని కూర్చున్నాడు ఆ దాని బరువే ఒక అరకిలో ఉండేటట్టుంది ఇంకా ఇట్లాంటి మాటలు మాట్లాడుతుందంటే ఆవిడని ఏమన్నా అర్థం కావట్లేదు అంటే చూసే జనాలు పిచ్చాడు అనుకుంటుందా పిచ్చాల్ని నేను చేస్తున్నానని అనుకుంటుందేమో ఆవిడ పిచ్చిదానం నేను అవతల జనాలు నేను పిచ్చోళ్ళని చేస్తున్నాను నేను చాలా తెలివైంది అనుకుంటుందేమో కానీ అది కాదు కదా ఆవిడ మాట్లాడేది అసలు కొంచెం కూడా ఎక్కడ కూడా ఇది సింక్ అవట్లా సో ఆ సింక్ ఏమైనా మాటలన్నీ మాట్లాడుతుంది సో ఇంకనైనా సరే ఆవిడ ఒక దారికి వస్తుందా ఇకనైనా దీనికి ఒక పుల్ స్టాప్ పెట్టి వాళ్ళ జ్యోతిష్యాలు చెప్పకుండా ప్రజల జీవితాలతో ఆడుకోకుండా ఉంటే మంచిగానే ఉంటుంది చెప్పొచ్చు మమ్మీ ఇప్పుడు ఆయనకి నిజంగా అన్ని మహిమలు ఉంటే కనుక ఇప్పుడు మనం చూసాం కలకత్తా డాక్టర్ చనిపోయారు ఆ వార్త ఉలిక్కు చేసింది మొత్తం యావత్ దేశాన్ని కూడా అలాంటప్పుడు అంత మహిమలు ఉంటే పలానా ప్లేస్లో ఒక ఆడపిల్లకి అన్యాయం జరగబోతుంది జాగ్రత్త పడండి అని చెప్పొచ్చుగా పెళ్ళిళ్ళ అయితే ఫ్యూచర్లో విడిపోతారు లేకపోతే కుటుంబాలు ఇలా అవుతాయి ఈ మాటలు ఎందుకు అంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక సో అలా చెప్పారనుకోండి వెంటనే వీళ్ళ దగ్గరకు వచ్చేసి దానికి రెమెడీ ఏముంది పూజలు ఏం చేద్దాం అని అంటారు కదా అప్పుడు వాళ్ళకి ఫీజు వేసేది నాలుగు కోట్లో ఐదు కోట్లో ఫీజు వేయొచ్చు వాళ్ళ భయానికి ఇప్పుడు సెలబ్రిటీస్ భయాన్ని క్యాష్ చేసుకునే దానికి చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు రష్మిక వచ్చి పూజ ఇప్పుడు ఎవరైనా ఎక్కడైనా పూజలు చేసుకుంటే ఆ ఫోటోలు ఏ ఇప్పుడు చాలా మంది జ్యోతిష్ జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి పూజలు చేయించుకుంటారు ఎవ్వరూ కూడా అది సోషల్ మీడియాలో పెట్టరు చూడండి కానీ ఇక్కడ వేణుస్వామి వేణు అనే వ్యక్తి దగ్గర వెళ్ళి పూజ చేయించుకున్న మటుకు బయట వస్తాయి రకుల్ ప్రీత్ చేయించుకున్నప్పుడు వచ్చింది ఆ రేష్మిక చేయించుకున్నప్పుడు వచ్చింది వీళ్ళందరూ నా దగ్గర వచ్చి చేయించుకుంటున్నారని చెప్పి ఇంకొంతమందిని ఆకర్షించే ప్రయత్నం ఈసారి ఈయనకి ఇంకొక అలవాటు కూడా ఉంది కదా ఆ పబ్బులకి వెళ్ళే అలవాటు ఆ పబ్బుల్లో గాసిప్స్ తినటం సెలబ్రిటీస్ గురించి అక్కడ జరిగే డిస్కషన్స్ ఏంటో అక్కడ నుంచి వచ్చేది మళ్ళీ కూర్చొని వాళ్ళు విడిపోతున్నారు వీళ్ళు సినిమా ఫ్లాప్ అవుతుందో ఇలాంటి మాటలన్నీ మాట్లాడటం సినిమా రివ్యూలు కూడా ముందు ముందే ఇచ్చేయటం జరుగుతూ ఉంది అంటే ఆ సినిమాలు హిట్ అవ్వదు ఇంకా ప్రభాస్ గారి గురించి కూడా ఇచ్చాడు కదా ప్రభాస్ గారి హెల్త్ పోయింది ఇంకా ఆయన ఏం సినిమాలు చేయడు ఆయనకి ఇంకా ఫ్యూచర్ లేదు అన్నాడు ప్రభాస్ గారి సినిమా హిట్ అయింది కదా ఎంత పెద్ద సక్సెస్ అయింది సో అంటే ఆయన అందరినీ భయపెట్టి ఆయన దగ్గరికి రప్పించుకోవాలనే ప్రయత్నమే ఆయన చేస్తున్నాడు అంటే దాని తాలూకాగా కోట్లు కోట్లు సంపాదించాలనే విషయం